లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం గాస్పుల్ ఆఫ్ లుక్ చాప్టర్ ట్వంటీ టూ లెటర్స్ రీడ్ ఫ్రమ్ వర్డ్స్ థర్టీ నైన్ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి వారి యొద్ధ నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళుని అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచను నలభై నాలుగు వచనం ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి ప్రభు శిలువ మరణానికి తను తాను అప్పగించుకొనక మునుపు ఒలీవల కొండకు ఆయన వెళ్ళినప్పుడు జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో చూసాము ఒలీవల కొండ అంట యేసు ఒక వాడుకగా ఆ ప్రదేశానికి వెళ్తూ ఉండేవారంట మనకు కూడా కొన్ని ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదండి కొన్ని స్థలాలకు మనకి వెళ్ళడానికి ఇష్టం కొంతమందికి ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వాకింగ్కి వెళ్తూ ఉంటారు కదండి కొంతమంది సాయంకాలం అవ్వగానే పలానా షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కొంతమందికి అలవాటు లేకపోతే కొంతమంది స్నేహితులతో కలిసి కొన్ని ప్రదేశాల్లో తిరిగి వచ్చేస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయనకు కూడా ఒక వాడుక ఉండేది బై హ్యాబిట్ ఒక అలవాటు చేసుకున్నారు వేసేకున్న వాడుకేంటంటే ప్రార్థించడము ఆయన వాడుకుంటా హెలుయ్యా ఏ మనం బ్రతకాలంటే మనం కూడా ఒకటి అలవాటు చేసుకోవాలి అలవాటు అంటే ఏంటంటే ఆలోచించకుండా చేస్తూ అనమాట ఖచ్చితంగా చేస్తూ ఉంటాము అలవాటు అని అంటామంటే మన దినచర్యలో అది భాగమైపోద్ది ఉదయకాలం లేవగాని టీత్ బ్రష్ చేసుకోవడం కానీ లేకపోతే స్నానం చేయడం కానీ ఇవన్నీ మనం ఆలోచించుకొని చేయాలి చేయాలని ప్లానింగ్ చేసుకొని చేయము అలవాటుగా చేసేస్తూ ఉంటాము ఎందుకంటే వీ నో దే ఆర్ ద రైట్ థింగ్స్ టు డూ అవి ఖచ్చితంగా చేయాలని తెలుసు అవి మన ఆరోగ్యానికి మంచిదని తెలుసు సో వాటిని మనం అలవాటు చేసేసుకుంటా ఉంటాం ఏసుప్రభు కూడా ఒక మంచి వాడుక ఒక మంచి అలవాటు కలిగి ఉన్నారు వాట్ వాస్ ఎట్స్ డైలీ హ్యాబిట్ వేసే రోజు చేసే పని ఏంటంటే ఆయన ఒలీవల కొండకు వెళ్ళి వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు యేసు ప్రభుకు ప్రార్థన చేయడం ఒక వాడుకంటే మనం కూడా దాన్ని మన వాడుకగా చేసుకోవాలి మనకి ఎవరు చెప్పక్కర్లేదండి కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాలు చూడండి పిల్లలకు తల్లిదండ్రులు అమ్మ కాసేపు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయంటే యవనసులకు విసుగొస్తుంది ఏంటమ్మ ఊరికే ప్రార్థన అంటాం ఫ్యామిలీ ప్రేయర్ అనగానే కొంతమంది మొహాలు మాడిపోతూ ఉంటాయి ఇంట్లో కదండి టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారనుకోండి ఇంట్లో ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే అమ్మో నానో రండి ప్రార్థన కనగానే చాలా అప్సెట్ అయిపోతూ ఉంటారు పిల్లలు ఎందుకంటే ఇంత చక్కగా ఇంత ఇంట్రెస్టింగ్గా ఇంత కలర్ఫుల్గా ఏదో సస్పెన్స్లో ఉంది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ అంటున్నారా అని కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటారు కానీ విశ్వాసులకు ఎవరో వెనక నుండి చెప్పి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్తే మనం ప్రార్థన చేయడం కాదు బికాజ్ ప్రేయర్ ఈస్ టాకింగ్ టు గాడ్ బికాజ్ ప్రేయర్ ఇస్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ప్రార్థన అంటే మన పరలోకపు తండ్రితో మనం చేసే సంభాషణ కనుక పరలోకపు తండ్రితో మనకున్న ఆ సంబంధాన్ని దృఢపరిచేది ప్రార్థన కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మనకెవరూ చెప్పకూడదు చెప్పనక్కర్లేకుండా కూడా మనకి మనమే స్వతహాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే ఆశను ఆసక్తిని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి ఇప్పుడు ఏసుప్రభు ఒలీవల కొండకు తన శిష్యులను తీసుకొని వెళ్ళి శిష్యులతో ఒక మాట చెప్పారండి ఏసయ్య శిష్యులతో ఒక మాట చెప్పారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన సిలువ మరణానికి పొందడానికి లేకపోతే సైనికులు వచ్చి ఆయనను బంధించి తీసుకొని వెళ్ళడానికి కొన్ని గంటల ముందు జరిగిన సంభాషణ సంఘటన సో యేసు ప్రభు మరణించడానికి కొన్ని గంటల ముందు ఆయన మాట్లాడిన మాటలు అంటే అవి చాలా చాలా విలువైన మాటలు సో ఏసయ్య ఏం మాట్లాడారు శిష్యులకి ఏమి హెచ్చరికలు ఇచ్చారు శిష్యులకు ఏం చేయమని చెప్పారు శిష్యులకి ఏ విషయాల్లో ఆయన వారిని ఎంకరేజ్ చేశారు అని ఆలోచిస్తే వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై వచనం ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి వద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ఏసయ్య శిష్యులకు ఏం చెప్పారు ఇక్కడ ఉండండి అయ్యా నన్ను చూస్తూ ఉండండి అయ్యా ఎవరైనా రోమ సైనికులు వస్తారేమో కొంచెం నాకు ముందే కొంచెం హెచ్చరిక ఇస్తే నేను పారిపోతాను వాళ్ళ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటివి ఏం చెప్పలేదండి ఏసయ్య తను తానే స్వతహాగా ఇష్టపూర్వకంగా సిలువ మరణం పొందడానికి తన ప్రాణాన్ని తను అర్పించుకున్నాడు కాబట్టి హీ వాజ్ ఆల్ ప్రిపేర్డ్ ఆయనకు ముందే అన్నీ తెలుసు తన శిష్యులకు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ప్రార్థన చేయండి ఇప్పుడు వాళ్ళని ప్రార్థన చేయమని ఆ రాత్రి సమయంలో ఏసై వెళ్ళి ఒల్లి కొండలో నిద్రపోలేదండి కొంతమంది చూడండి వేరే ఒకటి చెప్తారు వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు కదండి చెప్పేది ఒకటి చేసేదొకటి వేరే వాళ్ళకి నీతి సూత్రాలు బోధిస్తూ ఉంటారు బట్ వాళ్ళు కంప్లీట్గా వాటిని వైలేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏసే శిష్యులను మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కూడా రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు క్రైస్తవులు ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తారు చేయాలంటే ఏసే చేశాడు కాబట్టి హలే మన బోధకుడు మన దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు ఆయనే మోకరించి ప్రార్థన చేసినప్పుడు మనం మోకరించి ప్రార్థన చేయడం ఎంత అవసరం మోకరించి ప్రార్థన చేయడం ప్రతి విశ్వాసి ఎంత ప్రాముఖ్యంగా అలవాటు చేసుకోవాలి ఈ రోజుల్లో మనుషులకి సుఖానుభవం ఎక్కువైపోతుంది కదండి కొంతమంది కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది కాళ్ళు జాపుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఇంకొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు పడుకొని చాలా కంఫర్టబుల్గా లగ్జరీలో ప్రార్థన చేస్తూ ఉంటారు ఏసుప్రభు అలా చేయలేదండి ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభు మోకాళ్ళు ఆయన ప్రార్థన చేశారంట సో ఏసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయక ముందు శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పారు ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే రీజన్ కూడా చెప్పారు ఏసయ్య మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఫస్ట్ థింగ్ మెలకువగా ఉండాలి రెండవది ప్రార్థన ఈ రోజుల్లో చాలా మంది మెలకు ఉంటున్నారు కానీ ప్రార్థన చేయట్లేదు అవునా కదా నిద్ర పట్టట్లే ఈ రోజుల్లో అంతకుముందు బాగానే పట్టేది ఇప్పుడు ఎందుకోనండి పట్టట్లేదు పడుకోని దాకా స్క్రీన్ చూస్తే ఎక్కడ పడుతుందండి నిద్ర నిద్ర పట్టదు పడుకోని దాకా ఇంట్లో టీవీలు ఆన్ చేసుకొని చాలామంది చూడండి భయంకరమైన శబ్దాలు ఇవన్నీ పెట్టుకుంటే నిద్ర ఎక్కడ పడుతుంది కొన్నిసార్లు జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కంటి మీద కొనుక్కు రాని రాదు ఎంత ట్రై చేసినా ఎంత స్ట్రగుల్ అయినా ఈ రోజుల్లో చాలామంది స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే తప్ప వారికి నిద్ర రావట్లేదు ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలను బట్టి వారిని నెమ్మదితో పండుకోలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఏసై చెప్పారు మెలకుగా ఉండండి మీరు దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ టు స్లీప్ పడుకోవడానికి సమయం ఉంది మెలకువగా ఉండడానికి కూడా సమయము ఉంది శిష్యుల రైది మీరు మెలకువగా ఉండాల్సిన సమయం ఎందుకంటే ఏసేకి తెలుసు ఆయన శిలువ మరణానికి అప్పగించుకోబోయే సమయం దగ్గరకు వచ్చింది ఆ సమయంలో శిష్యులు ఆయనతో పాటు నిలబడాలంటే వారి విశ్వాసాన్ని లోకానికి కనుపరచాలంటే శిష్యులు ప్రార్థనలో స్థిరంగా ఉంటే తప్ప ఆ పరీక్ష సమయం వచ్చినప్పుడు నిలబడలేరని ఏసేకి తెలుసు ముందే అందుకే వేసే ముందే వారు హెచ్చరిస్తూ ఉన్నారు మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి ప్రార్థన చేయండి అంటే ఒక మాటలు చెప్పాలంటే వేసే ముందే వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు శోధన వస్తుంది శోధన రాబోతుంది మీ విశ్వాసానికి ఒక పరీక్ష రాబోతుంది ఆ పరీక్షలో మీరు నిలబడాలంటే ఆ పరీక్షలో మీ విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటే తప్ప మీకు ఆ ధైర్యము రాదు అని ముందే చెప్పినప్పటికీ శిష్యులు ఏం చేశారంటే ఏసై వెళ్ళి మోకాళ్ళలోనే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం చక్కగా నిద్రపోయారు కదండీ నలభై రెండో వచనంలో ఏసై చేసిన ప్రార్థన చూడండి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే గాక అని ప్రార్థించను ఏసయ్య ఒక అద్భుతమైన ప్రార్థన చేశారండి గెత్సమనే తోటలో అనే తోటలో ఏసై చేసిన అద్భుతమైన ప్రార్థన ఏసై ముందు ఒక గిన్నె ఉందంట ఏం గిన్నె అది గులాబ్ జాము ఉన్న గిన్నె కాదు లేకపోతే చికెన్ కర్రీ ఉన్న గిన్నె కాదు జీసస్ వాజ్ టాకింగ్ అబౌట్ ద కప్ ఆఫ్ సఫరింగ్ శ్రమ అనే గిన్నె ఆయన కళ్ళ ముందు కనబడుతుంది యేసప్రభు సృష్టికర్త కాబట్టి సర్వజ్ఞాని అయిన వాడు కాబట్టి ఆయన ఎంత భయంకరమైన శ్రమను అనుభవించబోతున్నాడో అంత ఆయనకి కళ్ళ ముందే ఉందండి ఇంకా కొద్దిసేపు అయితే కొద్ది గంటలు దాటితే ఎంత భయంకరమైన శ్రమను ఆయన పొందబోతున్నాడు ఆయనకు తెలుసు ఆ సమయంలో ఏసయ మోకరించి హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ప్రేయర్ ఫార్ ద సఫరింగ్ దట్ వాజ్ అహెడ్ ఆఫ్ హిమ్ యేసు ప్రభు గెత్సమనే తోటలో మోకరించి ఎందుకు ప్రార్థన చేశారంటే సిలువ మరణానికి ముందు ఏసయ్య సిద్ధపాటు ఎక్కడ సిద్ధపడ్డారంటే ప్రార్థనలోనే ఆయన సిద్ధపడ్డాడు హలెయ్య శిష్యులకు కూడా చెప్తున్నాడు శిష్యులారా మీరు కూడా భయంతో పిరికి వారిగా నన్ను విడిచిపెట్టి పారిపోయే సమయం ఒకటి వస్తుంది అయితే ఆ సమయంలో మీరు నిలబడాలంటే మీరు ఇప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మీకు శోధన రాబోతుంది మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడంటే శిష్యులు మాత్రం మెలకువగా ఉండలేకపోయారు ప్రార్థన చేయలేకపోయారు బట్ ఏసే మాత్రం ఒక ప్రార్థన ఒక అమూల్యమైన ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఏంటంటే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించటకు ఈ సఫరింగ్ నిశ్చిత్తం అయితే తీసేయి తండ్రి అని ఒక ప్రార్థన ఏసే చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం లోకానికి వచ్చిందే ఆయన మన కొరకు మరణించడానికి కానీ ఏ మనిషి పొందనంత క్రూరాతి క్రూరమైన మరణము ఈ లోకంలో ఎవరైనా పొందారంటే అది ఏసయ్య ఒక్కరే హలైలుయ్యా ఈ లోకం యొక్క పాపమంతా ఆయన మీద మోపబడింది అంటే యూ కెన్ ఇమాజిన్ మనం చెయ్యండి మన మీద వేస్తేనే ఎంత బాధపడిపోతాం ఇప్పుడు ఒక స్కూల్లో లేకపోతే ఒక ఆఫీస్లో వెయ్యి మంది ఉన్నారండి ఎంప్లాయీస్ వెయ్యి మంది ఏదో పొరపాటు చేశారు మీరు ఏం చేయలేదు ఆ వెయ్యి మంది చేసిన పొరపాటుని మీ మీద వేసి దానికి శిక్ష జరిమానా అంతా మీరే చెల్లించాలని మిమ్మల్ని జైల్లో పంపిస్తే ఎలా ఉంటుంది అసలు నేను ఏమీ చేయలేదు ఆ తప్పిదానిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు ఇన్వాల్వ్మెంట్ లేదు నా మీద ఎందుకు వేస్తున్నారు చాలా బాధ కలుగుతుంది ఇప్పుడు ఏసై మీద మోపబడిన దోష శిక్ష ఒక వంద మందిదో వెయ్యి మందిదో లక్ష మందిదో కోటి మందిదో కాదండి ప్రపంచంలో సృజింపబడిన మానవాళి ఇక పుట్టబోతున్న వారందరి యొక్క పాపము కూడా ఆయన మీద వేసుకొని ఆయన సిల్వ మరణం పొందబోతున్నారు ఆ కప్ ఆఫ్ సఫరింగ్ ఆ శ్రమ అనే పాత్ర దాన్ని తీసుకోవడము చాలా కష్టము అందుకని వేసే ఒక ప్రార్థన చేస్తున్నారు తండ్రిని చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలగించు అని చెప్పి మళ్ళీ యేసయ్య అదే ప్రార్థనలో చెప్పిన మాట నలభై రెండో వచ్చినాం ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాడు ఏసయ్య ప్రార్థన చేయడము మనకు ఒక మాదిరే ఆయన అలవాటుగా వాడుకగా ఒలివల కొండకు వెళ్ళారు ప్రార్థన చేయడానికి మనందరం కూడా ప్రార్థనను ఒక అలవాటుగా మార్చేసుకోవాలి ఎవ్రీ డే ఎవ్రీ టైం ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో అను దినము దేవునితో ప్రార్థన ద్వారా ప్రతి విశ్వాసి మాట్లాడాలి ఎందుకంటే ప్రార్థనే మనకి ఊపిరి హలలుయ ప్రార్థనే మనకు జయము ప్రార్థనే ప్రార్థన ద్వారానే మనము విజయం సాధించగలము ప్రార్థనే విశ్వాసకి బలం అంత మాత్రమే కాదు నీవు ఏ పరిస్థితిని జీవితంలో ఎదుర్కొంటున్నప్పటికీ ఆ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనం ఎక్కడ సిద్ధపడతామంటే ప్రార్థనలోనే దేవుడు మనలను సిద్ధపరుస్తాడు హలెయ జీజస్ ప్రిపేర్డ్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ఏసై సిద్ధపడ్డారండి శిష్యులకు కూడా చెప్పారు శిష్యులారా మీ జీవితం అంత ఈజీగా ఉండబోట్లేదు మీరు అనుకుంటున్నారేమో ఒక పెద్ద పరీక్ష రాబోతుంది ఒక పెద్ద శ్రమ రాబోతుంది నేను శిలువ మరణానికి నన్ను నేను అప్పగించుకోబోతున్నాను మీరందరూ పిరికివారైపోతారేమో నేను ఎరుగనని బొంకుతారేమో మీరు ఒకవేళ విశ్వాసం నుండి తొలగిపోతారేమో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఏసయ్య తన శిష్యులను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఏసయ్య వెళ్ళి తండ్రిని చిత్తం అయితే ఈ గిన్నె నాయోధ్య నుండి తొలగించు అయినా నా చిత్తము కాదు నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక ఏసయ్యో ప్రార్థనలో పలికిన ఈ మాటలు మనందరికీ ఒక మాదిరండి మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిలో ప్రార్థన చేసినప్పుడు ఇది నా చిత్తమయ్యా నా చిత్తము నీ చిత్తముగా చేయని కొంతమంది ప్రార్థన చేస్తారు తెలుసా అండి చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు నా చిత్తము ప్రవ్వ ఇది నా ఇష్టము నా ఇష్టమును నీ ఇష్టంగా చేయి ఏసై అలా చేశారండి ఏసే అన్నారు నా ఇష్టం కాదు నీ చిత్తమే నీ చిత్తమును నా ఇష్టంగా నేను చేసుకోవాలనుకుంటున్నానని మనం ప్రార్థన చేయాలండి హలే అర్థమైందా మీకు చాలామంది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు నా ఇష్టం ఇది ప్రభ్వ నా ఇష్టము నీకు ఇష్టమైన అవ్వకపోయినా నా ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసేసుకో అని దేవుని మీద ఒక ఇంపోజ్ చేస్తారనమాట తమ ఇష్టాన్ని దేవుడు అంగీకరించాలని తమ ఇష్టాన్ని దేవుడు అప్రూవ్ చేయాలని చాలాసార్లు తమ అభిప్రాయాలను దేవుని మీద రుద్దాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఆశపడుతూ ఉంటారు కానీ నిజంగా దేవుని బిడలంగా ఉన్నప్పుడు మనము దేవుని చిత్తాన్ని స్వీకరించి దేవుని చిత్తాన్ని అంగీకరించి దేవుని చిత్తాన్ని మన ఇష్టంగా మనము మార్చుకోవాలి అదే మనకి వేసే చూపించిన మాదిరి హెలుయా దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ క్రైస్ట్ హ్యాస్ సెట్ ఫర్ అస్ దేవుడు మన ముందు ఉంచిన మాదిరి అదే నీకు ఇష్టం లేకపోయినా నాకైతే ఇలా ఇష్టం లేదు ప్రభా కానీ నేను ఈ మార్గంలో వెళ్ళడం నీకు ఇష్టమైతే నేను వెళ్తానయ్యా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గంలో నడిపిస్తాడండి అందరికి ఒకేలా ఉండదు మార్గం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మార్గం గుండా దేవుడు తీసుకువెళ్తాడు ఆయన ఉద్దేశాన్ని బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి కానీ దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు ఆ మార్గం కష్టమైన ఆ మార్గము నీకు క్షేమమే హలే దేవుని చిత్తం నుండి నువ్వు తొలగిపోయి ఒక మంచి మార్గంలో నువ్వు ఉన్నావనుకున్న ఆ మంచి మార్గము చివరికి నిన్ను నాశనానికే నడిపిస్తుంది అందుకే నిత్య జీవానికి వెళ్ళే మార్గం అంట చాలా ఇరుగ్గా ఉంటుందంట కానీ నిత్యనాశనానికి వెళ్ళే మార్గం అంట చాలా విశాలంగా ఉంటుందంట చాలామంది విశాల మార్గాన్ని ఎంచుకుంటారంట ట్రబుల్ ఫ్రీ లైఫ్ చాలా స్వేచ్ఛగా బ్రతికే బ్రతుకు నీతి న్యాయములు దేవుని ఆజ్ఞలు ఇవన్నీ మాకు వద్దండి ఇష్టానుసారంగా జీవించే జీవితం చాలా సౌఖ్యవంతంగా సౌకర్యార్థంగా ఉంది మాకు ఆ మార్గం మేము ఎంచుకుంటున్నామని ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో కానీ నిన్ను దేవుడు ఏ రోడ్లో పెడితే ఆ రోడ్లో వెళ్తేనే నీకు క్షేమం ఈ రోడ్డు నాకు కష్టంగా ఉందండి కష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు ఆ రోడ్డులో నువ్వు ముందుకు వెళ్ళడానికి అడుగులు వేయడానికి నీకు శక్తి ఎవరిస్తారంటే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే తన శక్తిని తన సహాయమును అనుగ్రహిస్తాడు హలెయ్యా యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక నలభై నాలుగు వచ్చిన చూడండి ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఇప్పుడు సిలువ మరణానికి టైం ఆగదు కదండి టైం ఆగుతుందా ఇప్పుడు ఎగ్జామినేషన్ మరి రాయాలనుకోండి ఎగ్జామ్ ఫీవర్ అంటారు కదా ఎగ్జామ్ ఫీవర్ అనగానే కొంతమంది ఎగ్జామ్ అంటే నిజంగానే ఫీవర్ వస్తుంది కదండి కొంతమందికి రేపు ఆపరేషన్ అనగానే ముందే వీళ్ళకి ఇక మైండ్ పనిచేయదు టెన్షన్ టెన్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఆతురత ఇంకా పెరిగిపోతూ ఉంటుంది యాంగ్జైటీ ఆ స్ట్రెస్ అమ్మో నేను ఎలా ఎదుర్కోగలను సమయం దగ్గర పడిపోతుంది పరీక్ష సమయం దగ్గర పడిపోతుంది నేను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నాకు దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఏసఐ కూడా మరింత ఆతురపడి ఆయన లోపల ఉంది యాంగ్జైటీ ఆ పరిస్థితులు ఆయన ఏం చేశారంటే మరింత ఆతురంగా ప్రార్థన చేశారంటండి హలే నీ జీవితంలో కష్టాలు ఎక్కువ అయితే ఇంకెక్కువ ప్రార్థన చేయ అప్పుడే నీకు విడుదల హలే అప్పుడే నీకు ఉపశమనం అప్పుడే నీకు ధైర్యం అప్పుడే నువ్వు బలపడతావు కష్టం ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక నేను ప్రార్థన చేయలేనండి అని మౌనంగా కూర్చోవద్దు నిద్రపోవద్దు శ్రమ దగ్గరకు వచ్చేసిందండి శ్రమ దినము లేకపోతే నేను ఎదుర్కోవాల్సిన పరీక్ష నాకు చాలా దగ్గరగా ఉందండి అమ్మో నాకు ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోవట్లేదు బలం సరిపోవట్లేదు ఈ ప్రాణం తీసేసుకుంటే బాగుండు చనిపోతే బాగుండు అని ఆలోచించద్దు అది పిరికి వారి యొక్క ఆలోచన నీకు శ్రమ సమస్య దగ్గరకు వచ్చేస్తుందా ఆతురత ఎక్కువైపోయిందా ఇంకా ఆతురముగా ప్రార్థన చే ఎలుగెత్తి మొరపెట్టు దేవుని సన్నిధిలో ఏసై అదే చేశారు మనం కూడా అదే చేయాలి ఏసై అడుగుచాడల్లో నడిచి ఆయన బిడ్డలగా హలెలుయా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేయగా నలభై నాలుగు వచ్చిన ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ప్రేడ్ హీ ప్రేడ్ మోర్ అర్నెస్ట్లీ అని ఉందండి ఇంగ్లీష్లో హీ ప్రేడ్ మోర్ అర్నెస్ట్లీ హీ ప్రేడ్ హార్డర్ అనే మాట ఉంది ఇంకా బలంగా ప్రార్థన చేశాడంట నేను ఒక ప్రశ్న అడుగుతాను మనము రక్షణ పొంది ఇప్పటికీ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ నీ ప్రార్థన తీవ్రతలో ఆ లెవెల్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడు ఒకటే లెవెల్ ఉందా ఇప్పుడు భోజనం దగ్గర ప్రార్థన చేస్తాం ఎంత తీవ్రంగా చేస్తాం మామూలుగా కంఠస్థమైన ఒకటి ఉంటుంది కదా స్టీరియో టైప్ మాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఒక ప్రార్థన నేర్పించారు జీజస్ బ్లెస్ దిస్ ఫుడ్ అండ్ మేక్ మీ గుడ్ ఆమెన్ అని చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అరక్ష అర నిమిషంలో అయిపోద్ది మా పిల్లలకి మాటలు రాగానే ఫస్ట్ అదే నేర్పించాను జీజస్ బ్లెస్ దిస్ ఫుడ్ మేక్ మీ గుడ్ ఐ మీన్ ఆ ప్రార్థన ఎంత ఆతారంగా చేస్తాం మామూలుగా చేస్తాం అంతే కదా భోజనం దగ్గర ప్రార్థన చాలా సింపుల్గా ఆవేశపడకుండా పెద్ద విశ్వాసం ఏం పెట్టాం ఎందుకంటే ప్లేట్లో అంత ముందే ఉంటుంది కాబట్టి విశ్వాసం ఏం వాడాల్సిన అవసరం లేదు ఆ భోజనం అరుగుతుందనే డౌట్లు కూడా అక్కర్లేదు బాగానే అరుగుతుంది చక్కగా నార్మల్గా ప్రార్థన చేస్తాం కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనము చేసే ప్రార్థనలో ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రేయర్ ఎంత ఆసక్తితో చేస్తున్నావో ఎంత తీవ్రతతో చేస్తున్నావో అందులో ఎప్పుడైనా నీ ఆ లెవెల్స్ ఎప్పుడైనా మారినాయా ఇప్పుడు బాడీ ఎప్పుడు ఒకటే టెంపరేచర్లో ఉండదు కదండీ బాడీ ఎప్పుడొక టెంపరేచర్లో ఉండదు బయట చలి ఉంటే బాడీ వేడిగా ఉంటుంది దట్స్ హౌ మన బాడీ అట్లా పనిచేస్తుంది మెకానిజం ఆఫ్ ద బాడీ కొన్నిసార్లు బయట ఉంటే మన దేహం చల్లగా ఉంటుంది ఇకపోతే జ్వరం వచ్చినప్పుడు దేహం యొక్క ఉష్ణోగ్రత దానికదే ఆటోమేటిక్గా పెరుగుతుంది దాని కిందకు తెచ్చుకోవడానికి మనం టాబ్లెట్స్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాం ఇప్పుడు ప్రార్థనలో తీవ్రత అనేది ఎప్పుడైనా నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావా హ్యావ్ యూ ప్రేడ్ హార్డర్ అండ్ ఎర్నెస్ట్లీ ఎనీ టైమ్ ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దాటలేని ఒక అడ్డంకు ఒక పర్వతంని ఎదుట నిలబడి నిన్ను సవాల్ చేస్తున్నప్పుడు ఒక వ్యాధిని ఎదుట నిలబడి వణికిస్తూ భయపెడుతున్నప్పుడు భోజనం దగ్గర చేసినట్టే చేస్తున్నావా ప్రార్థన సింపుల్గా కూల్గా ఎవరికి వినపడకుండా దేవుడికి కూడా వినపడుతుందో లేదో డౌట్ వచ్చేలాగా అలా చేస్తున్నావా లేకపోతే ఒక తీవ్రతతో ఒక విశ్వాసంతో ఒక పౌరుషంతో ఒక పట్టుదలతో ప్రభు నాకు సమాధానం ఇవ్వాలి అనే ఆసక్తితో ఎప్పుడైనా ప్రార్థన చేసావా ప్రార్థనలో కూడా ఆ తీవ్రత అనేది ప్రతి ఒక్క విశ్వాసీ ఎక్స్పీరియన్స్ చేయాలండి హలేయా నువ్వు ఎప్పుడు ఆతురంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు హలే నువ్వు చేస్తున్నావా నువ్వు చేస్తే నీ పిల్లలు కూడా నిన్ను చూసి చేస్తారు నువ్వు ఆతురంగా ప్రార్థన చేయి నీ పిల్లలు కూడా ఆతురంగా ప్రార్థన చేస్తారు నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి నీ బిడ్డలు కూడా కన్నీటి ప్రార్థన నేర్చుకుంటారు నువ్వే ఎవరికి వినపడకుండా ఎవరికీ తెలియకుండా ఏదో ఆసక్తి లేనట్టు ఊరికే చేయాలన్నట్లు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి రాదు నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అవ్వాలంటే నీకు పెద్ద సమస్య వచ్చింది ఎలుగెత్తి చేయి ప్రార్థన నీ శక్తికి మించిన సమస్య వచ్చింది అంతే విశ్వాసంతో పట్టుదలతో చేయప్రవ్వ నీవు విడుదలిస్తే తప్ప నీ పాదాలు విడిచిపెట్టనయ్యా ఎప్పుడైనా అడిగావా దేవుని సన్నిధిలో దావీదు కుమారుడా నన్ను దాటిపోద్దు అడిగాడు ఆ రోజు ప్రార్థన నువ్వు అలా ఎప్పుడైనా చేసావా నాకు విడుదల ఇస్తే తప్ప నాకు సహాయం చేస్తే తప్ప నాకు సొల్యూషన్ ఇస్తే తప్ప నేను వదిలిపెట్టను ప్రభు అని పట్టుకున్నావు ఎప్పుడైనా ఆ పటుదల లేకనే చాలాసార్లు మన జీవితాల్లో మన కార్యాలు చూడట్లేదండి ఏసుక్రీస్తు ప్రభు మరింత ఆతురముగా ఆయన ప్రార్థన చేస్తే ఆయన చెమట రక్త బిందువులుగా అది మారిందంట ఆ తర్వాత చూడండి నలభై ఐదో వచ్చినం లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొక్కకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి వాట్ అ డిసప్పాయింటింగ్ సైట్ దేవాతి దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి దిగివచ్చి ఎన్నోసార్లు తన శిష్యులకు చెప్పాడు నేను మరణించబోతున్నాను నేను శ్రమలు పొందబోతున్నాను హింస పొందబోతున్నాను మరణించిన తర్వాత మళ్ళీ మూడో రోజు నేను తిరిగి లేస్తాను ఎన్నోసార్లు చెప్పారు ఆ సమయం ఆసనమైంది ఆయన శిష్యులకు కూడా చెప్పారు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఇంత చెప్పిన తర్వాత ఏసై వచ్చి ఇంత ఆతురంగా ఆయన ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసేసరికి శిష్యులు ఏం చేస్తున్నారంటండి దే వర్ స్లీపింగ్ అంటే ప్రార్థనలో వెనక పడిపోయారు ఒక మాట చెప్పమంటారా శిష్యులు ప్రార్థనలో వెనక పడిపోయారు కాబట్టి ఏసై సిలువ దగ్గర శిష్యులు ఎవరు కనబడలా యోహాన్ ఒక్కడే కనబడ్డాడు మిగతా వాళ్ళందరూ పారిపోయారు ఎందుకంటే ప్రార్థనలో వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు పరీక్ష సమయంలో వారు సరిగ్గా నిలబడలేకపోయారు చాలాసార్లు శోధనలు వచ్చినప్పుడు ఎందుకు టక్కమని పడిపోతున్నాం చెప్పాలి పడిపోయాక చిచ్చి ఎందుకు పడిపోతున్నాను పడిపోగానే తెలిసిపోతుంది కదా బాధ వేస్తుంది అయ్యో నేను ఎందుకు పడిపోయాను నేను చాలా బలమైన విశ్వాసిని అనుకున్నానే ఇంత చిన్న సమస్యను కూడా నేను ఎందుకు అధిగమించలేకపోయాను అని చాలాసార్లు నిరుత్సాహపడతాం ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ఇస్ ద రీజన్ వై వీఆర్ ఫెయిలింగ్ పరీక్షలు వచ్చినప్పుడు నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థనలో సరిగ్గా సిద్ధపడట్లేదు కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ ఇయర్ అంతా చదవలేదండి రిజల్ట్ ఏమొస్తుంది అలాగే వస్తుంది ప్రిపరేషన్ని బట్టే ఉంటుంది రిజల్ట్ ఇప్పుడు విశ్వాస జీవితంలో శోధనలు సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో వస్తాయి ఒక్కొక్క సమయంలో వస్తాయి ఒక్కొక్క పరిస్థితుల్లో వస్తాయి మనకైనా సరే లోకస్తులకైనా సరే ఎవ్రీబడి నోబడీ ఈజ్ ఆప్షనల్ ఎవరు కూడా దానికి వీరికి రావండి సమస్యలే ఉండవండి అనే వాళ్ళు ఎవరు లేరండి లోకల్లో కొంతమంది నీకు కనబడుతుండొచ్చు బట్ వాళ్ళ లోపల ఎన్నో ఉన్నాయి స్ట్రగుల్స్ అయితే దేవుని కలిగి ఉండి కూడా ఒక శోధన వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నామో అని ఆలోచన చేస్తే ప్రార్థనలో స్థిరంగా లేకపోవడం వలన ఆ సమస్య వచ్చినప్పుడు మనము నిలబడడానికి మనకి శక్తి చాలడం లేదు అప్పుడు ఏసే చెప్పిన మాట చూడండి నలభై ఆరో వచనం మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను ఏసయ అనే తోటలో ఎంతసేపు ప్రార్థన చేశారు ఇక్కడ రాయబడలేదు ఇట్స్ నాట్ రికార్డెడ్ వన్ అవరా టూ అవర్సా త్రీ అవర్సా ఎన్ని గంటలు ప్రార్థన చేసారు రాయబడలేదు కానీ బట్ డెఫినెట్లీ కొన్ని గంటలు అక్కడ జరిగి ఉంటుంది ఆ ప్రార్థన సంభాషణ సో శిష్యులతో ఆయన చేసిన సంభాషణలో రెండు సార్లు ఒకే మాట చెప్పారు ఏసయ్య కదండి ఫస్ట్ టైం చెప్పిన మాట ఏంటంటే నలభై వచనంలో ప్రార్థన చేయుడి మళ్ళీ నలభై ఆరో వచనంలో లేచి ప్రార్థన మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఏసయ్య అంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఆనాడు శిష్యులకు చెప్పిన ఏసయ్య ఈరోజు మనకు కూడా చెప్తున్నారు ఏమని తెలుసా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రభు చెప్పారంటే మనకు అది ఎంతో అవసరం ప్రభు చెప్పారంటే ప్రతి విశ్వాసికి ప్రార్థన చాలా ప్రాముఖ్యము విశ్వాసములో స్థిరంగా నిలబడాలంటే ప్రార్థన ద్వారా తప్ప సాధ్యము కాదు దేవుని మీద ఆధారపడకుండా ప్రార్థించకుండా సమస్యలకు విడుదల రావాలి జయము రావాలంటే సాధ్యము కాదు ద డిసైపుల్స్ ఫెయిల్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రేయర్ శిష్యులు తప్పిపోయారు నిలబడలేకపోయారు ఎందుకంటే ప్రార్థనలో వారు విఫలమయ్యారు ప్రార్థించలేకపోయారు కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది మొదటి దశలోని ఒక పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఆఖర్ భాగం చూడండి మొదటి దశలోని ఒక పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రే వితౌట్ సీజింగ్ ఎడతెగక ప్రార్థన చేయుడి సిలువ ధ్యానాలకు వచ్చిన మనము ఏసే యొక్క మరణాన్ని పొందుతానని ధ్యానం చేయడానికి వచ్చిన మనము అన్నిటికన్నా ఎక్కువ ఏం చేయాలి మానడం మానవలసిన మానుతున్నాం కానీ చేయవలసిన చేయట్లేదు సరిగ్గా భోజనం మానేస్తున్నాం కొంతమంది చికెన్ మానేస్తున్నారు వేరే దేశాల్లో అయితే ఫాస్టింగ్ అంటే భోజనమే మానాలని కాదండి కొంతమంది వాళ్ళకి ఇష్టమైనది మానేస్తారు చూడండి ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు కదా పూలు మానేసామండి కదండీ నగలు మానేసామండి కొన్ని రోజులు ఒక నలభై రోజులు కొంతమంది అంటారు చికెన్ మానేసామండి మటన్ మానేసామండి వేరే దేశాల వాళ్ళు అంటారు చాక్లెట్ మానేసామండి రైస్ మానేసామండి మాకు ఇది చాలా ఫేవరెట్ అండి దాన్ని మానేసాం మానాల్సిన మానుతున్నావు పర్వాలేదు చేయాల్సినవి చేయట్లేదు సరిగ్గా మానాల్సిన మానాలి చేయాల్సినవి చేయాలి సో ఈ సిలువ ధ్యాన కూడికల్లో పాలు పొందుతున్న మనము ఆహారం మానుతున్న మంచిదే కొన్ని విషయాలు ప్రక్కన పెడుతున్న మంచిదే కానీ ఎక్కువ ప్రార్థన చేయాలి ఎందుకంటే మన ఏసే అదే చేశారు ఆయన సిలువ మరణానికి వెళ్ళడానికి ముందు కూడా హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ప్రేయర్ ప్రార్థన ఆయన చేశారు ప్రభు చేశారంటే మనం కూడా ప్రార్థన చేయాలి కండు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహోన్నతానికి స్తోత్రాలు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా ఎడతెక ప్రార్థన చేయడి అని చెప్పిన నీ మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం సిల్వ ధ్యాన కుడికల్లో పాల్పొందుతున్న మేము బహుగా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి విసుగక ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి పట్టుదలతో ప్రార్థన చేయడానికి మాకు చేయండి అనేక మంది ప్రార్థన యోధులను మా సంఘంలో లేపండి ప్రభా అనేక మంది ఆన్లైన్ ఫ్యామిలీస్ నాయన ఆయన మరి పాల్పొందుతున్నారు వారిలో కూడా ప్రభ అనేక మంది ప్రార్థించేవారిగా ప్రార్థించే స్త్రీలను పురుషులను యవన బిడలను నీవు లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రార్థనతోనే ఎన్నో జయాలు మా ఆధ్యాత్మిక జీవితాల్లో మా కుటుంబాలు మేము చూడడానికి సహాయం చేయండి నిన్ను స్థుతించి ఆరాధించబోతుండగా ఆరాధనాత్మతో మమ్మల్ని నింపండి ఏస్తున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె